మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం, చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అలాగే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. శ్రీ క్రోధి నామ సంవత్సరం మేషరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి సంవత్సరం ధనస్థానం, కుటుంబస్థానం, వాక్స్థానంలో బృహస్పతి సంచరించడం, లాభస్థానంలో శని యొక్క సంచారం. అలాగే విశేషించి మేషరాశి వారికి 6వ స్థానం నందు కేతు, వ్యయస్థానం నందు రాహు సంచారం. మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి వారంతా ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను పొందేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉంటుందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధి నామ సంవత్సరం మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మేషరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. మేషరాశి వ్యాపారస్తులకి సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మీరు అనుకున్న స్థాయి కన్నా అధికంగా లాభాలను ఈ సంవత్సరం తెచ్చిపెడుతుంది. మేషరాశి వారికి మొదటి 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, ఆఖరి 6 నెలలు అనుకూలం నుండి శుభ ఫలితాలు స్పష్టంగా గోచరించబడుతున్నాయి. చిలకమర్తి పంచాంగ రీత్యా మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి స్త్రీలకి, విద్యార్థులకి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా మేషరాశి విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం సత్ఫలితాలు, శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మేషరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే, విశేషించి మేషరాశి వారు అమ్మవారిని పూజించడం, దుర్గాదేవిని విశేషంగా పూజించడం, దేవీ ఖడ్గమాల వంటివి చదువుకోవడం, అలాగే విశేషించి మేషరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం అగడం. మేషరాశి వారు దర్శించవలసినటువంటి ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయాలను తెలియజేస్తూ, మరొక్కసారి మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.